దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. మనం బెత్లహేమునకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకటి చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను ఏసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించిన తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరు తమతో చెప్పిన సంగతులన్నింటిని గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. లుకా సువార్త 2:15-18. ప్రై జీసస్. ఈరోజు డిసెంబర్ పాస్ట్, క్రిస్మస్ మాసం, ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకమైన శుభవర్తమానము తెలియపరిచినటువంటి దినములు. ఎస్, జనరల్గా ఒక వ్యక్తి పుట్టినరోజున ఒకరోజు జరుపుకుంటారు, కానీ దేవదేవుడు, లోకరక్షకుడు పరలోక మహిమను విడిచి ఈ లోకంలోకి, ఈ భూమి మీదకి అడుగుపెట్టినటువంటి ఆ దినాన్ని హేతు చేసుకుని ఈ మాసమంతా క్రీస్తు జన్మదినోత్సవాలు జరుపుకుంటూనే ఉంటారు. ప్రైజ్ జీసస్. కాబట్టి ఈ మాసమంతటిలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి నీకు నాకు తోడై దీవెనలతో కృపతో దేవుడు నింపునుగాక. అమ్మాయన్ పరలోకనేసు సంఘబిడలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన పిల్లలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆనాడు గొర్రెల కాపర్లకు తెలియజేసినటువంటి వర్తమానాన్ని చూసి వెళ్ళి యేసుని పూజించి ఆరాధించి వచ్చి ఆ శుభ సందేశాన్ని ఇతరులకు తెలియజేశారు. అదే కేరల్స్. ఎస్, ఈ దినాల్లో చాలామంది సంఘాలు తెలిసిన వాళ్ళకి ఇళ్ళకి తిరిగి యేసు నీ కోసం పుట్టాడని తెలియజేస్తూ ఉంటారు, తప్ప తెలియని వాళ్ళకి చెప్పరు. మనం తెలియని వారికి చెప్దామా, యేసు లోకరక్షకుడిగా ఈ లోకంలోనికి జన్మించినటువంటి ఆ శుభదినాలే ఈ దినాలు కనుక ఆయన అంగీకరిస్తే, ఆయన్ని హృదయంలో చేర్చుకుంటే, ఆయన్ని హృదయంలో జన్మిస్తే, అంటే నువ్వు పాపాన్ని ఒప్పుకుని యేసులో తిరిగి జన్మిస్తే నీకు రక్షణ. అదే క్రిస్మస్ శుభ సందేశం అని క్రీస్తు జన్మదినోత్సవ వేడుకలు నీలో రక్షకుడు ఉదయిస్తే అనేటువంటి శుభ సందేశాన్ని లోకమంతా తెలియజేద్దాం. దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సమాధానం ఈ మాసమంతలు ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మ్యారీ క్రిస్మస్ ప్రేయర్. ఆశ్చర్యకడ నీకు వందనాలు. ఈరోజు నాయన డిసెంబర్ ఫస్ట్ థర్స్డే, ఈ రోజున నాయన ఈ మాసం ఆరంభించి కృపనిచ్చావు. నాయన ఈ మాసమంతట్లో కూడా కృపలో కాచి కాపాడండి. గత నెలలన్నీ కాచి కాపాడిన థ్యాంక్స్ అయ్యా. మరొక నాయన క్రిస్మస్ మాసం ప్రవేశపెట్టు. డిసెంబర్ మాసం కంటే క్రిస్మస్ మాసం అంటే అది నాయన దానికి మీనింగ్ ఉంటుంది కనుక ఈ మాసం అంతట్లో నా రక్షకుడా మా జీవితాలను చీకటిని తొలగించి వెలుగుతో నింపండి, కృపగల కార్యాలు జరిగించండి, ఆధ్యాత్మికంగా బలపరచండి, నీ నామం పేట జరిగే ప్రతి కార్యక్రమంలో తోడై ఉండండి, మేము కూడా ఘనమైన కార్యాలు చేసి అనేకులకి నీ ప్రేమను చాటి కృపను దయచండి, ఎవరు వ్యాధులుస్తున్న వారిని స్వస్థపరచండి, ఎవరు ప్రాబ్లమ్స్ ఉన్న ప్రాబ్లమ్స్ విడిపించండి, ఎవరికి జాబులు లేవో జాబ్స్ ఇవ్వండి, ఎవరికి నాయన ఐక్స్ కావాలి ఐక్స్ ఇవ్వండి, బిజినెస్ పీపుల్ని దీవించండి, కుటుంబాలను నెమ్మది సమాధానం ఇవ్వండి. నాయన సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలేని వారు భూమి సమాధానం ఉన్న కదా ప్రభా, ప్రతి ఒక్కరికి సమాధానం దయచేయండి. ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త, నాయన నిచ్చిడగుతండి, బలవంతుడు, నీ కృప గల హస్తం తొడగించి మాకు జ్ఞానమును ఆశ్చర్యకార్యములు జరిగించి కృప చూపించమని. నాయన ఎవరైతే నేను మ్యారేజ్ కలదు మంచి భాగస్వామి మ్యారేజ్ చేయండి, ఎవరు గర్భాలు గర్భాలండి, గర్భిణీ స్త్రీకి సుప్రస్వాలు ఇవ్వండి, కృపాక్షేమలు. ఈరోజు బర్త్డే వెడ్డింగ్ అనుజరిపించిన దీవించి దీర్ఘాయుషును కృపయ సమాధానం దయచేసి మహిమ చెందండి. ఈ మాసమంతులు గొప్ప విజయాలు ఇవ్వండి, మమ్మల్ని సిద్ధపరచండి. ఏసు నామములో ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మా ప్రియులను కూడా జ్ఞాపం చేసుకుని, సంఘస్థనందరిని జ్ఞాపం చేసుకుని మీ దీవెన వర్షం కుమ్మరించి మీ దూతల్ని మా కోసం పంపించమని, కృపనివ్వమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ క్రిస్మస్ మాసములో దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క సన్నిధి, ఆశ్చర్యకడ బలవంతుడు నీకు నాకు తోడై ఉండునుగాక. ఆమేన్. వచ్చేసండి ప్రభురాత్రి భోజనం, అలాగే క్యాలెండర్ రిలీజ్ ఉంది, ఈ విషయం మర్చిపోవద్దు. ఓ స్పెషల్ ఆఫరింగ్ విత్తుదాం, అనేకులు ముందుకు వస్తున్నారు. ఓకే, దాని నూతన సంవత్సరానికి ఒక స్పెషల్ సీడ్ విత్తుదాం. ఇప్పటి నుంచి విత్తనం వేద్దాం, పంటను నూతన సంవత్సరంలో కోసుకుందాం. ఉభయదేవుడు మీ ఇంట్లో మనసు ఉన్నట్టుగా నీ ఇంట్లో క్యాలెండర్ రాగానే ఆయన సన్నిధి ఉండునుగాక, మెరాకిల్ జరుగునుగాక. ప్రేయర్ఫుల్గా ఈ సండేకి సిద్ధపడదాం, ప్రభురాత్రి భోజనం సిద్ధపడదాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ మంత్ అంతా దేవుడు సన్నిధి తోడై ఉండునుగాక. ఆమేన్.